వెల్కమ్ టు శాకంబరి పాకశాల. ఈరోజు మనం పళ్ళ గోంగూర పచ్చడి ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాము. ఇన్స్టెంట్గా పెట్టుకోవచ్చండి అప్పటికప్పుడు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ముందుగా గోంగూర తీసుకోవాలండి. గోంగూర తీసుకొని ఎర్రకట్టలు తీసుకోండి. ఎర్ర గోంగూర తీసుకుంటే పులుపు ఉంటుంది. దీన్ని ఒలిచేసుకోవాలి. ఒలిచేసుకొని నీళ్ళల్లో కడిగేసుకొని ఆరబెట్టుకోండి. తడిపోయేదాకా బాగా ఆరిపోవాలండి. తడి ఉంటే పచ్చడి పాడైపోతుంది. ఇలా బాగా విడివిడిగా ఆరబెట్టుకోండి. ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఒక డ్రై ప్యాన్ తీసుకొని దాంట్లో ఈ గోంగూరని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. నూనె వేయక్కర్లేదు, మీడియం ఫ్లేమ్లో వేయించేసుకుందాము. ఇలా మొత్తం గోంగూర వేగిపోవాలండి. ఇలా గోంగూర కలర్ చేంజ్ అయిపోవాలండి. గ్రీన్ది కాస్త బ్లాక్గా అయిపోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని శనగ నూనె తీసుకుందామండి. ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసుకొని ఇవి కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇలా ఈ పచ్చళ్ళల్లో మనం జీలకర్ర వాడమండి, టేస్ట్ బాగుండదు. ఇంగువ వేసుకోవాలండి. ఆనియన్స్ ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వాలండి. పోపు రెడీ అయిపోయింది, దీన్ని కాస్త పక్కన పెట్టుకుందాము. పండుమిరపకాయలని తొడిమేలు తీసేసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాము. దీన్ని మిక్సీలో పేస్ట్ చేసేసుకుందామండి. ఇలా మిక్సీలో పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక డ్రై ప్యాన్ తీసుకొని దాంట్లో మెంతులు వేసి వేయించేసుకుందామండి. ఈ వేగిపోయిన మెంతుల్ని మిక్సీలో వేసి పౌడర్ చేసేసుకుందాము. ఆ పౌడర్ని జల్లించేసి పక్కన పెట్టుకుందాము. ఈ పళ్ళ గోంగూరకి మెంతిపిండి చాలా టేస్ట్ని ఇస్తుందండి. మెంతిపిండి కూడా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని మనం వేయించి చల్లార్చుకున్న గోంగూరని లైట్గా తొక్కుకుందామండి. ఆకులాకులుగా ఉన్నా కూడా బాగుంటుంది. కొద్దిగా కచాపచ్చ తొక్కుకుంటే కొద్దిగా మెత్తనైతే బాగుంటుంది. ఇప్పుడు పండుమిరపకాయలని మనం తొక్కి పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ గోంగూరలో వేద్దాము. దీన్ని చూసుకొని ఉజ్జాయింపుగా వేసుకోవడమేనండి. కారం ఎక్కువ కావాలంటే పండుమిరపకాయల కారం ఎక్కువ వేసుకోవాలి. మనం ఈ పండుమిరపకాయల కారంలో చింతపండు వేయలేదండి. ఇప్పుడు దీంట్లో సరిపడినంత ఉప్పు వేసుకుందాము. అలాగే ఒక హాఫ్ టీ స్పూను మెంతిపిండి కూడా వేసుకుందామండి. ఈ పళ్ళ గోంగూరలో మెంతిపిండి అనేది కంపల్సరీ అండి, లేకపోతే టేస్ట్ అంత బాగుండదు. దీన్ని మొత్తం కలిసేలాగా తొక్కుకుందాము. దీన్ని మిక్సీలో వేసుకోకూడదండి, అప్పుడు ఈ గోంగూర పండుమిరపకాయలు మొత్తం కనుక లేహ్యం అయిపోయిందంటే బాగుండదండి పచ్చడి. ఇలా కొద్దిగా ఆకులు ఆకులుగా ఉంటేనే రుచి బాగుంటుందండి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందాక పోపు రెడీ చేసి పెట్టుకున్నాం కదా తాలింపు, దాంట్లో ఈ పచ్చడి వేసి బాగా కలిపేసుకుందాము. ఈ తాలింపు చల్లారిపోవాలండి. ఇది చల్లారిన తర్వాత మొత్తం జాడీలో పెట్టుకోండి, లేకపోతే బూజు వస్తుంది. ఈ పచ్చళ్ళు వాడేటప్పుడు తడి తగలకూడదండి. గాసీసాలో కానీ జాడీల్లో కానీ పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పళ్ళ గోంగూర రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, మర్చిపోకండి.